వైకాపా ప్రభుత్వం కూతల ప్రభుత్వంగా కోతల ప్రభుత్వంగా వాతల ప్రభుత్వంగా తయారైపోయింది. మాటలు కోటలు దాటుతున్నాయి, తెడ్డు మాత్రమే గడప దాటడం లేదు అన్నట్లు ఉంది. ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు ఇచ్చే దానికి దిక్కు దివానం లేదు. పెన్షనర్లకు సకాలంలో పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్మిస్తారట. ఇవి కూతలు మాటలు. ఇక కోతలకు సంబంధించి రైతు భరోసాలో ప్రతి కుటుంబానికి ఏడాదికి 12,500 రూపాయలు ఇస్తా అని చెప్పి దాంట్లో 5,000 రూపాయలు కోత పెట్టింది. 9 లక్షల రేషన్ కార్డులకు కోత పెట్టింది. 3 లక్షల పెన్షన్ కార్డులకు కోత పెట్టింది. సాగునీటి బడ్జెట్లో 70% కోత పెట్టింది. ఇది చాలక ఇప్పుడు విద్యుత్ కోతలు పెట్టింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఏమో విద్యుత్ సర్ప్లస్ స్టేటు, తెలంగాణ విద్యుత్ డెఫిసిట్ స్టేట్ అని చెప్పేసి ఆ రోజు. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ డెఫిసిట్ స్టేట్గా అయిపోయి విద్యుత్ కోతలు విధిస్తామని చెప్పేసి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కోతల ప్రభుత్వం. ఇక వాతల ప్రభుత్వం, మద్యం ధర దాదాపు 200% పెంచి మద్యం బాబుల రక్తం త్రాగుతూ ఉంది ప్రభుత్వం. ఇసుక రేటు 4 రెట్లు పెంచి నిర్మాణ రంగాన్ని కుదేలు చేసింది. సిమెంట్ ధర 200% పెంచి ఇల్లు కట్టుకోవాలంటే, నిర్మాణాలు చేయాలంటే భయపడే పరిస్థితికి వచ్చింది. స్టీల్ ధర పెరిగింది. పెట్రోల్ మీద డీజిల్ మీద 4 రూపాయలు అదనపు వేట కారణంగా, రూపాయి రోడ్ సెస్ కారణంగా పొరుగు రాష్ట్రాల కంటే అటు తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక ఈ రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు డీజిల్ రేట్లు ఎక్కువగా ఉండడానికి కారణం అదనపు వేటు రోడ్ సెస్. సహజ వాయువు మీద, అంటే ఈ ఆటోలు కొన్ని నగరాల్లో వాడే సహజ వాయువు మీద వ్యాట్ 14.5% నుండి 24.5% పెంచారు. కందిపప్పు ధర పెరిగింది, పామాయిల్ ధర పెరిగింది, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, మీసేవ ఛార్జీలు పెంచారు, ఆఖరికి కరెంటు ఛార్జీలు గతంలో పెంచింది కాక